హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ డిఎస్సికి సంబంధించి జరిగిన ప్రశ్నాపత్రాలకు సంబంధించి, ఆబ్జెక్షన్కి సంబంధించి ఈరోజు చివరి చేది. మనం గతంలోనే చెప్పాము, చాలామంది విద్యార్థులకు ఏదైనా అనుమానాలుంటే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీరు మాకు అక్కడ పెట్టండి, మీకు సహాయం చేస్తాము అని చెప్పాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు వేలకు పైగా ప్రశ్నలు రావడం జరిగింది. అన్ని సెషన్లకు సంబంధించి మేము ప్రతి ప్రశ్నను కూలంకుషంగా అధ్యయనం చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ యొక్క సబ్జెక్టు ప్రశ్నకు సంబంధించి పుస్తకాలను బాగా వెరిఫై చేసి ఆ పుస్తకం యొక్క కవర్ పేజీ మరియు ఆ కంటెంట్ ఉన్న పేజీ నెంబరు పూర్తిగా మనము మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరిగింది. 220 ఆబ్జెక్షన్కు సంబంధించి పూర్తిగా మనం పెట్టడం జరిగింది. మేము దీనికోసం చాలా శ్రమ పడ్డాం, చాలామంది వర్క్ చేశారు, చాలా పుస్తకాలు వెతికారు. కాబట్టి మీరందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా, ఎవరో పెడతారని మీరు కనుక ప్రశాంతంగా కూర్చుంటే పెరిగే మార్కులు తగ్గే మార్కులు మీవే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఇండివిజువల్ మార్కులు. కాబట్టి దయచేసి మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరందరూ కూడా ఖచ్చితంగా టైం తీసుకొని మీరు ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ పెట్టండి. జనరల్ ప్రశ్నలు, అసలు సంబంధం లేని ప్రశ్నలు, ప్రూఫ్లు దొరకని వాటికి కూడా మన విద్యార్థులు గూగుల్లో కానీ లేక డిస్క్రిప్షన్లో అవుట్ ఆఫ్ సిలబస్ అని కానీ లేక ఏదో ఒక ప్రూఫ్ను ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తున్నారు, లేకపోతే మీరే నష్టపోతారు, మీ మార్కులు మీరే పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకోసం మేము ఇంత శ్రమపడి ప్రతి పుస్తకాన్ని బాగా పరిశీలించి ఆ కవర్ పేజీని మరియు తర్వాత ఆన్సర్ను పెట్టడం జరిగింది. మీకు ముందే చెప్పాము, మేము చెప్పిన సబ్జెక్టుకు సంబంధించి మేము పూచి మా పుస్తకం చదివిన వారికి, మా క్లాస్ విన్న వారికి, కాబట్టి అదే బాధ్యతగా మేము ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి చాలా ప్రశ్నలు తప్పులు దొరలాయి, ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో ఒకటి ఇచ్చాడు, దాన్ని కూడా మేము దృష్టికి తీసుకెళ్ళాం. మరి అంతేకాకుండా ప్రశ్నలు కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు, మరి కొన్ని ప్రశ్నలు అర్థమే కావు, కొన్ని అసలు ప్రూఫ్లు లేని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని కూడా మీరు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి చాలామంది అంటున్నారు 19th సెషన్ తర్వాత 23 సెషన్ సంబంధించి కంటెంట్కి సంబంధించి చాలామంది వాయిదా పడుతుందా, మరి రద్దవుతుందా, ఇలాంటి అపోహలు వద్దు. ప్రభుత్వం మీరనుకున్నది చేయదు, వారు అనుకున్నట్టే చేస్తుంది. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తవుతుంది, కొన్ని రోజుల్లో మీరు పూర్తిగా మర్చిపోతారు కూడా. దానికి కూడా ప్రభుత్వం జస్టిఫికేషన్ ఇచ్చింది, ఈ అపోహలు వద్దు. మరి కట్ ఆఫ్ గురించి చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ మార్కులకు నాకు జాబ్ వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు దిగి వచ్చిన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరు చెప్పలేరు, చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు, ఆశలు పెట్టుకోవద్దు. 80 మార్కులు వచ్చినా మనం చెప్పలేము. ఎందుకు అంటే మీ జిల్లా ఏది, మీ పోస్టుల సంఖ్య ఏది, మీకంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు, మీరు చూసుకుంటున్నారు మీకంటే ఎంతమంది తక్కువ ఉంటున్నారు అనే విషయం కాదు, కాదు మీకంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు ఒక మార్క్తో ఉద్యోగం పోయేది, ఒకప్పుడు హాఫ్ మార్క్తో ఉద్యోగం పోయేది, కానీ టెట్ ప్రక్రియ వచ్చిన తర్వాత పాయింట్లలో క్లోజ్గా ఉద్యోగం అనేటువంటిది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు ఇంకా ఆశలో ఉన్నప్పుడు ఎవరైనా జాబ్ మనకు వస్తుంది అంటే ఖచ్చితంగా చూస్తాం, వింటాం, నమ్మకం పెట్టుకుంటాం. తర్వాత నమ్మక ద్రోహం జరుగుతుంది, తర్వాత ఆశలు అడియాశలు అవుతాయి. కాబట్టి చెప్పలేనటువంటి పరిస్థితి. గూగుల్ ఫామ్ ఇంతవరకు 11,200 మంది నింపారు, అయినప్పటికీ మాకు క్లారిటీ లేదు, మీకు అనవసరంగా ఆశలు పెట్టొద్దనే ఉద్దేశంతోనే మనం చెప్పలేము. ఎందుకంటే మార్కులు కూడా పూర్తిగా మారుతున్నాయి, ఆబ్జెక్షన్లు చాలా వచ్చాయి, కాబట్టి చెప్పలేము. మీరు ఆశలు పెట్టుకోకండి, మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చూసుకోండి. ఎందుకంటే అతి త్వరలో మనకు తెలుస్తుంది ఫైనల్ క్యూ వస్తుంది పూర్తిగా. కాబట్టి దయచేసి 50 మార్కులు వచ్చినా చెప్పలేము అంటే ఎవరికి వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే టెట్ ప్రక్రియ జరిగిన తర్వాత చాలామంది టెట్ మార్కులు అనేటువంటిది పెంచుకోవడం జరిగింది. చాలామంది కొత్త డిస్ట్రిక్ట్లు పాత డిస్ట్రిక్ట్లు అనే డైలమాలో చాలామంది ఏ డిస్ట్రిక్ట్లో రాశారు, తర్వాత వారి యొక్క కట్ ఆఫ్, తర్వాత క్యాస్ట్, పోస్టుల సంఖ్య, జెండర్, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇది పాయింట్ గేమ్, ఇది నెంబర్ గేమ్. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తుందని రాదని మీరు దీని గురించి ఆలోచించకండి. మళ్ళీ మనము చాలా బాధపడాల్సి వస్తుంది, ఇది ఒక ఎమోషనల్ గేమ్, ఇది జీవితం.
మరి చాలామంది రద్దు అవుతుంది అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు కాదు, మీరే మర్చిపోయే అవకాశం ఉంటుంది చూడండి. కాబట్టి మీరు ప్రశాంతంగా నెక్స్ట్ ఏమిటి, మళ్ళీ మీరు చదువుతున్నారా, ఏదైనా ఎగ్జామ్ చదువుతున్నారా, ఉద్యోగమా, ఏది అనేది మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించండి. దీని గురించి ఆలోచించకండి దయచేసి. ఆలోచించినా కూడా ఏమాత్రం కూడా లాభం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ పెట్టండి. మీకోసం చాలా శ్రమ పడి మేము పుస్తకాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని కూడా రెఫర్ చేసి ప్రతి పాయింట్ మన పుస్తకం చదివిన వారికి, ప్రతి వారికి వేరే సబ్జెక్టులకు సంబంధించి, వేరే సెషన్లకు సంబంధించి మీరు ఇచ్చిన ప్రశ్నలను చాలా కూలంకుషంగా అధ్యయనం చేసి ఈసారి మార్కులు కూడా చాలా తారుమారు అవుతాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కట్ ఆఫ్ మీరు పూర్తిగా ఈ యొక్క ఆబ్జెక్షన్స్ అందరూ పెట్టాలి. ఇది ఎవరో పెడతారు అనుకుంటే నీ మార్కులు పెరగవు, కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఈ పాయింట్ను మీరు, ఇది ఎమోషనల్ గేమ్, ఎడార్లో ఉన్నవారికి నీళ్ళు ఇస్తామంటే ఎవరైనా వెళ్తారు, కానీ అక్కడ నీళ్లు లేకపోతే చాలా బాధపడతారు, దాహంతో చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఈ పాయింట్ను మీరు చాలా సెన్సిటివ్ పాయింట్, ఎక్కడ కూడా కట్ ఆఫ్ చెప్పలేదు, పాయింట్ పాయింట్లలో ఉంది. కాబట్టి టెట్ మార్కులకు సంబంధించి, ఈ తప్పుల తడకకు సంబంధించి మీరు దృష్టికి తీసుకెళ్ళకపోతే, ఆబ్జెక్షన్ పెట్టకపోతే మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుంది. సంబంధం లేని ప్రశ్నలు, తెలుగు ఇంగ్లీష్ ఆప్షన్స్ పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి, అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, మీరు దృష్టికి తీసుకెళ్ళాలి, ఏదో ఒక రూపంలో తీసుకెళ్ళాలి. అది గూగుల్లో మీరు టైప్ చేస్తారా, లేక మీరే హ్యాండ్ రైటింగ్తో రాస్తారా, డిస్క్రిప్షన్లో రాస్తారా అనే విషయం. ఎందుకంటే దయచేసి ఇది ఒక నైతిక బాధ్యతగా తీసుకోవాలి. ఇది నార్మలైజేషన్ ఉండదు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ సంబంధించింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ ప్రూఫ్లను తీసుకొని దయచేసి మీరందరూ కూడా పెట్టాలి. ప్రశాంతంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, తప్ప ఎక్కువగా ఆలోచించకూడదు అని మళ్ళీ మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్.